వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళో కాసేపు. ఈ కాసేపులో ఏమంటే మీ రమక్క అలి కూర్చుంది అనమాట. ఏమని బతిమలాడడానికి మీ ఉషక్కకి ఎందుకు ఆ టప్ చైర్ ఎదురోం చేసుకొని వచ్చి బతిమలాడుతుంది అన్నమాట. ఈరోజు చాలాసేపు అయినా సరే మా రమ ఫోన్ చేయలేదండి. సో ఏంటా రమ ఫోన్ చేయలేదు అంటే పిల్లలు వెళ్ళిపోగానే మా హస్బెండ్ కూడా నేను పంపించిన వెంటనే ఫోన్ వస్తుంది అనమాట నాకు. 8:45 కల్లా ఫోన్ వచ్చేసింది అనమాట. ఆ రోజు 9 అయింది అయినా ఫోన్ రాలేదు. సర్లే నేనే చేద్దాంలే అనేసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏంటో ముభావంగా మాట్లాడుతుంది. నాకు అక్కడికే అర్థమైంది రమకి బాలే అంటే తను యాక్టివ్గా లేదు, తను నార్మల్గా లేదు అని అర్థమైంది. ఏంటి ఏంటి అంటే చెప్పలేదు. సరే పైకి రావే అంటే ఆహా నేను రానక్క అంది. సో అందుకనేసి నేనే కిందకు వచ్చాను అనమాట. నేను అలిగింది తెలుసుకొని ఆమె టప్ చీర్ గబగబగబా నా ముందు తీసుకొచ్చేసుకొని నన్ను బతిమలాడుతూ ఉంది అనమాట. బతిమలాడుతూ ఉంది. ఏమైంది రమా, ఏంట్రమా అంటుంటే విషయం ఏంటంటే మా రమ అలిగింది. ఆ అలిగిన సంగతి ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియలేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు మామూలుగానే ఇంతకుముందు ఏంటంటే ఒక మనిషి అలిగితే ఇంట్లో వాళ్ళందరూ బతిమలాడేవాళ్ళు. మా ఇంట్లోనైతే అలాగే ఉండేదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కాదు. అవును, ఇక్కడ కనిగిరిలో కాదు, రాజమండ్రిలో అలిగితే బాగా బతిమలాడతా. అలిగితే అందరూ బతిమలాడేవాళ్ళు తినమని, ఏంటో బతిమలాడేవాళ్ళు. ఇక్కడ అసలు పట్టించుకునే నాదుడే ఉండట్లేదు. ఇప్పుడైతే అందరూ పిల్లలు చదువుల్లో బిజీ, వీళ్ళేమో వర్క్లో బిజీ, అందరూ బిజీ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, ఉదయాన్నే గబగబా రెడీ అయిపోవడం, గబగబా వెళ్ళిపోవడం. ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఆమె అలిగింది అన్న విషయం తెలియట్లేదు. ఇప్పుడు రమా బాధ అది. మమ్మల్ని అసలు గుర్తించట్లేదు. అసలు ఆడవాళ్ళకి ఇది ఎంత బాధాకరమైన విషయమో మీ అందరూ అర్థమవుతుందా? మీ అందరికీ ఇది ప్రతి ఒక్క ఆడకూతురు ఫేస్ చేసిన విషయమే కదా. ఫేస్ దాన్ని ఏమంటారు నాకు అర్థం కాలేదు. ఎదుర్కొన్న విషయం, ఎదుర్కొన్న విషయాలు ప్రతి ఆడకూతురు ఈ విషయాన్ని ఎదుర్కొని ఉంటుంటుంది. కానీ గుర్తించే వాళ్ళు కొందరికే ఉంటారు, మమ్మల్ని అయితే ఎవరు గుర్తించట్లేదు అబ్బాయి. ఇక్కడ అంటే అందరూ నిజంగానే బిజీ అయిపోయారండి. ఎప్పుడన్నా మనం అలిగిన సంగతి మనమేమో నోరు తెరిచి చెప్పుకోలేము. నేను అలిగాను, నన్ను వచ్చి బతిమలాడరా, నేను అలిగాను, నన్ను వచ్చి బతిమలాడరా అంటే మరి అడుక్కున్నట్టుంటది. సో అలా అలగలేము. మనం అలిగిన సంగతి ఏమో వాళ్ళకి తెలియట్లేదు. పోనీ వంట పెంట చేయడం మానేద్దామా అనుకుంటే బయట బోల్డని హోటల్స్ ఉన్నాయి, అది మనం అలిగేమని కాకుండా ఇంకా ఏంటో అనుకొని వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తింటారు. తప్పితే అలిగేమన్న విషయం తెలియట్లేదు. సో అందుకనేసి మా రమ బాధ అది. నేను అలిగిన విషయం కనీసం ఎవరికి తెలియట్లేదు అక్క, ఏం చెయ్యాలక్క అంటేను నేను చెప్పాను. చాలాసేపు మాట్లాడుకున్నానండి. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత రమ ఈసారి మనం ఒక ఇల్లు కట్టించుకునేటప్పుడు సపరేట్గా ఒక రూమ్ కట్టించుకుందాము. ఇంతకుముందు అలక పాన్పులు, అలక గృహాలు అని ఉండేవంటండి. సో వాటిలోకి వెళ్తే వాళ్ళు అలిగారు అని అర్థం అనమాట. ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం కాదు, అప్పుడే పట్టించుకోలేదు అనమాట. అప్పటి నుంచి తరతరాల బ్యాక్ నుంచి ఇది. ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం మాకు గుర్తు రాలేదండి. ఈ విషయం ఇప్పుడే మర్చిపోయారు వీళ్ళు, ఇప్పుడే అలిగిన విషయాన్ని గుర్తించట్లేదు అని మేము ఇప్పుడు అనుకున్నాము. కానీ అప్పటి నుంచే గుర్తించట్లేదు, లేకపోతే అప్పుడే ఎందుకు ఉండేవి అలక గృహాలు? అవి పాత రోజుల్లో ఉంది. న్యూగా ఇల్లు కట్టుకునేటప్పుడు అలక గదులు కట్టుకోవడం మనం అందరం మానేస్తున్నాం. ఆడవాళ్ళందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఇది. ఇంట్లో అన్ని గదులు ఉంటాయి కానీ అలక గది ఉండట్లేదు. ఎస్, మనం ఈసారి ఇల్లు కట్టించుకునేటప్పుడు ఖచ్చితంగా అలక గది కట్టించుకుందాం. అంటే ఆ గదిలోకి వెళ్ళాము అంటే అలిగాము అని అర్థం అనమాట. మనం చెప్పము బయటికి చెప్పము, కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. చాలా బాగుంది కదా. బాగుంది కనుక మనం అలిగి ఆ రూమ్ లేకపోతే 4-5 రోజుల తర్వాత మళ్ళీ మనమే రావాలి, మన వాళ్ళు పట్టించుకోరక్క. అట్లా కాదబ్బా, మనం ముందే చెప్దాము నేను ఆ రూమ్ లోకి వెళ్ళానంటే అలిగే నాది అర్థం. నేను వెళ్ళినట్లే రాకపోతే మాత్రం ఉంటుంది చూడండి. అంటే అలిగినప్పుడు చెప్పడానికి కష్టంగా ఉంటది, కానీ మామూలుగా ఉన్న రోజుల్లో అయితే ఒకసారి చెప్పి పెట్టుకున్నాం అనుకో మిట్టే అంటావు. మా ఇంట్లో వాళ్ళు ఓ మర్చిపోయినా అడిగినవా, సరే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి బతిమలాడతాలి, ఇప్పుడు పోయి వంట చెప్పు అంటారు. ఎలాగన్నా అబ్బా, ఇప్పుడు ఏంటో అందరూ బిజీగా ఉండి అసలు అలకను పట్టించుకోనే పట్టించుకోవట్లేదు. టెక్నాలజీ అంటున్నారు కానీ అవి పెరిగిన దగ్గర నుంచి ఈ బంధాలు కానీ ఆప్యాయతలు కానీ అన్ని తగ్గిపోయినాయి అనిపిస్తుంది. అసలు మన ఆడవాళ్ళందరం చేయాల్సిన పోరాటం కూడా ఇది ఒకటి ముందు అనమాట. అసలు ఆడవాళ్ళు అలిగితే పట్టించుకోవట్లేదు, అసలు జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు, గుర్తించండి అని. దానికి మా రమ ఆ మాట ఈ మాట చెప్పి ఇంకా టిఫిన్ చేయలేదు ఎందుకు మా రమ. నేను చేసేదా రమా అంటే పొరపాటుని ఎక్కడ చెయ్యక్క అంటదో గుండెలు అరచేతుల్లో పట్టుకొని అడిగాను. పాప మా రమ వద్దంది, అయితే బయటికి వెళ్ళి తెచ్చుకుందాను రా అంటే అది కూడా వద్దంది. కానీ నేనే రా, ఏం పిచ్చి పట్టిందా నీకు, ఏమన్నా బయటికి వెళ్ళి ప్రశాంతంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుందాము, సర్లే మనం గుర్తించుకుందాం అనేసి
మొత్తానికి చాలా డిస్కషన్స్ తర్వాత బయటికి వెళ్ళి సరే పరోటా తెచ్చుకుందాం. మా కనిగిరిలో పరోటా చాలా బాగుంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది. కనిగిరి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కలవరించేది ఆ పరోటానే, కానీ మాకు ఇవాళ ఏంటో పెద్ద టేస్ట్ అనిపించలేదు. ఎందుకో మరి, అది సండే తింటేనే టేస్ట్ గా ఉంటదేమో. మరి ఏదేమైనా అబ్బా అలగటం కూడా ఎంత యూజ్ అవుద్దని నాకు అసలు ఈ విషయం నేను మా ఉషాకు వచ్చిందాక నేను గుర్తించలేకపోయాను. అబ్బా ఇదూ కలుగుతాను, ఇదూ బిర్యానీ తెచ్చుకొని తింటా. అలకికి కూడా ఒక విలువ ఉండాలి రమా. అట్లా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ ఆకలేసినప్పుడు పరోటా ఆకలేసినప్పుడు అలుగుతారేంటి అంటే, అది ఒకరోజు టైం పెట్టుకుని అలగాల. ఏంది అది, నిజంగా అలగాలబ్బా. అవునా, బిర్యానీల కోసం, పానీపూరీల కోసం, వీటి కోసం అలిగితే ఇంకా అలకకున్న విలువ పోతుంది. ఇంకా పట్టించుకోము కూడా తర్వాత. అవును, శుక్రవారం శనివారం గురువారం కాకుండా అలుగుతాను ఎప్పుడైనా. ఎందుకు అంటే చికెన్ ఏదన్నా ఆప్షనల్ ఉంటుంది కదా అక్క. గురువారం ఏమైంది అంటే, గురువారం సాయిబాబా స్వామిని నువ్వు తినవా అంటే, మన వాళ్ళందరూ గురువారం తింటున్నావా అంటారు, తూచి తూచిగా తినడానికి. యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక నిర్భయంగా నిర్మోహమాటంగా మీకు ఒక నిజం చెప్తాను. మరి అమ్మ గురువారం చికెన్ తింటుంది, నేను కూడా తింటాను గురువారం. శనివారం ఒక్కరోజు తినను. మరి అమ్మ శనివారం ఒక్కరోజు తిందు, నేను శుక్రవారం శనివారం రెండు రోజులు. అంటే నేను రాజమండ్రి నుంచి వచ్చాను కదా, అక్కడ పూజలు ఎక్కువ కదా, అందుకని రెండు రోజులు. నేను కొత్తపల్లి నుంచి వచ్చాను కదా, అక్కడ పూజలు మామూలుగానే కదా, అందుకని ఒక్కరోజు. అందుకని ఒక్కరోజు. కానీ మీరేమన్నా అనుకుంటారని నేను తినట్లేదు. మరి అమ్మ ప్రతి మాటలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంది. వదినలు గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకొని గురువారాన్ని కూడా కలేసుకుంది. గురువారం శుక్రవారం శనివారం వాళ్ళ కో అంటే గురు శుక్ర వాళ్ళ కోసమేనబ్బా, శనివారం అయితే మేము వెంకటేశ్వర స్వామి కోసం తినట్లేదు అనమాట. సరేలే, ఏదేమైనా కానీ ఇవాళ పరోటా తిన్నామన్నమాట. సరే ఇంక ఇంతటితోటి నా అలక అయిపోయిందిలే, ఇంకేముందిలే అలక, ఇంకేమొచ్చి ఇంకా అమ్మాయి మాట ఈ అమ్మాయి మాట చెప్పిన తర్వాత ఇంకేమడుగుతారు, ఇంకెంతకంటే ఎక్కువ. నేను ఈ మధ్యన లావ్ అవుతున్నా అంటే అవ్వకి ఏం చేస్తాను, పైన టిఫిన్ చేసి వచ్చాను, నాకేం తెలిసి ఏం అలుగుద్దని. నేను అలిగాను, నేను టిఫిన్ చేయలేదు, బయటకు వెళ్ళి తెచ్చుకుందాము అని ముందే చెప్పుంటే బయట తినకుండా వచ్చేదాన్ని. కింద పరోటా బాగా ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని. పైన టిఫిన్ చేసి వచ్చిన తర్వాత పరోటా ఇంకా అంతగా ఎక్కలేదు నాకైతే, అయినా సరే తినేసాను. అంటే నేను అదే నెట్ట చెప్పేది అక్క, అక్క నేను అలిగాను రా అక్క, నేను చెప్పలేకనేగా చెప్పంది. అంతేలే విషయం, కట్టించుకుందాం కట్టించుకుందాం. ఎందుకు అవాళ్ళ రూమ్లో నువ్వే గోడ కట్టరాదు, నీకు బేల్దారి పని వచ్చు కదా, గోడ కట్టుకుని ఇది అలక గది అలిగిన వాళ్ళు అతిథులు అని బోర్డు పెట్టుకుందాం ఆడ. నిజంగా కట్టించుకుందాం అబ్బా, కొత్తగా కట్టించుకునే వాళ్ళు ఎవరన్నా సరే మనకి మూడ్ బాగాలేనప్పుడు అండ్ మనకి చిరాగ్గా అనిపించినప్పుడు, మనకి ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేశారా, నెలలో ఒకసారి అన్నా సరే ఎవరితో మాట్లాడకుండా ఓన్లీ మన ఫోను, మనము ఫోన్ దగ్గర ఉండాలనుకోండి, ఫోను ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటే ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు, చిరాగ్గా అనిపిస్తుంటుంది. అలాంటి టైంలో ఉండటానికి ఖచ్చితంగా మనకు ఒక రూమ్ అనేది ఉండాలి, ఒక చిన్న స్పేస్ అన్నమాట. చిన్న చిన్నది కాదు, పెద్దదే కట్టించుకుందాము. అంతంత మనం ఒక్కడికి అంతంత కట్టించుకోవాలంటే ఏడుంటారమ్మా, అంతేనా కదా. అంతే. సో ఈసారి ఎవరన్నా కట్టించుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి గది కట్టించుకోండి అబ్బా. అది మన ఇల్లు, మనకి ఇష్టం వచ్చినట్టు మన కోసం ఒక్క గది ఇవ్వలేరా? మనం జీవిత కాలం వాళ్ళకి కష్టపడుతున్నాం, జీవిత కాలం వాళ్ళకి ఏం చేస్తున్నాం, చాకరీ చేస్తాను. ఈ పని మనుషులు అనుకోనన్నా అన్ని పని మనుషులన్నీ మరీ చీప్గా ఉంటాయి. అట్లా వద్దులేవే, మళ్ళీ మన మీద మనకి డౌట్ వస్తుంది. వద్దులే, అలాగే గది ఒక్కడ కట్టించుకుందాం లెక్క, అడుగుదాము. మీరు ఆ గోడ ఈ గోడ ఇవన్నీ పెట్టించబోదు, ఆ ఇంట్లో ఒక అలగ గదికి ఒక గోడ పెట్టించండి. ఈసారి ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టించుకుంటే మాత్రం కట్టించుకోండి. మనకి చిరాగ్గా అనిపించినప్పుడు, మనకి పీరియడ్స్ టైంలోని, లేదంటే అసలు ఇంతకుముందు ఏమీ ముట్టుకోకుండా పక్కన కూర్చోబెట్టేవాళ్ళంట, ఇప్పుడు ఆడ కూర్చుంటున్నామండి, మీరు కూర్చుంటున్నారా ఏమీ ముట్టుకోకుండా? అంటే ఈ టాపిక్ అసలు వీడియోలో మాట్లాడచ్చా లేదో కానీ, అంటే మనం అందరం వదినలు ఆడపడుచులు ఆడవాళ్ళం కదా. అవునులే అనుకో, ఇప్పుడు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ. ఇంతకుముందు అంటే ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఒక్క ఆడ కూతురే ఉంటుంది, ఇంకెవరు ఎక్స్ట్రా ఉంటారు? ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు, మనమే చేసుకుంటున్నాము. అలా కాదు, ఇంతకు ముందు అయితే మర్యాదగా పక్కన కూర్చోబెట్టేవాళ్ళు, అప్పుడు చేసి పెట్టేవాళ్ళు, అప్పుడు శుద్ధంగా ఉండేది రమ్మా, అప్పుడు బాగుండేది. సో అందుకని మీరు ఖచ్చితంగా కొత్తగా కట్టించుకునే వాళ్ళు అయితే కట్టించుకోండి అబ్బా. అలగది కట్టించుకోండి, అలగ గది కట్టించుకున్నా ఇంట్లో వాళ్ళు పిలిచేటట్టు కూడా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే అలగ గదిలో పోతే పోయింది అనుకునే వాళ్ళు అది ఇంకా డేంజర్ విషయం అనమాట. పోతే పోతుంది అలా కదా, ఆమె రెండు మూడు రోజులు ఒక్క పెట్టి బయట రాలేము, పిలవకుండా రాలేము, రాకపోతే అక్కడే చచ్చిపోతాము. అప్పుడు అనుకుంటాం ఈ అలగ్గది వద్దు పాడు వద్దు, మామూలుగానే ఉంటావు అంటారు. నవ్వినప్పుడు ఏరు శనక్కాయ ఇత్తనము, శనక ఇత్తనాలు రెండు వేసుకొని అలగొచ్చు. అట్లా కాదబ్బా, మనం అలిగేము అంటే
అలక తీర్చే వాళ్ళు ఉన్నప్పుడే అలగాలి. మనం కోపపడ్డాము అంటే మన కోపాన్ని శాంతింప చేసే వాళ్ళు ఉన్నప్పుడే కోపపడాలి. అవునవును, అట్లా అయితేనే మన దాటికి ఒక విలువ ఉంటది. ఆ పదే పోయిందని వదిలేసారనుకో, మనం ఆ అలకలోంచి బయటికి రాలేము. మనం ఈగో ఏమో చచ్చిపోదు, ఆ లోపల ఉంటే మనమే పోతాం కదా. అన్ని గుర్తు పెట్టుకొని అడిగితేనే బాగుంటది, లేకపోతే ఎట్టుండటమే ఉత్తమమైన పని కదా. ఇప్పుడు పట్ట నిండా తిన్నాం కదండి, ఇంకా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుంటే మధ్యాహ్నం వంట చేయాలి కదా అని గుర్తొచ్చింది. సో అందుకనేసి వంట చేయడం స్టార్ట్ చేస్తున్నాం అనట. ఇది మొన్న తీసుకొచ్చాం కదా 20 రూపీస్ పెట్టి, చాలా బాగా దిగుతుంది. ఎంత బాగా తెలుగుతుందో, కాకపోతే తుప్పు పట్టేసింది అందరమ్మ. తుప్పు పట్టేస్తుంది అక్క అంటే, కాదురమ్మ ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చెయ్యి, ఆ తర్వాత యూస్ చెయ్యి, అసలు ఏం తుప్పు పట్టదు అని చెప్పి దానికి ఆయిల్ రాస్తున్నాను అనమాట. బ్రాండెడ్ చేపలు కూడా ఈ చేపతో పోరాడలేవు, ఇది పస పస దిగుతుంది. ఓన్లీ 20 రూపీస్. మనం ఎవరికన్నా గివ్ అవే గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది ఇద్దామా? ఎవ్వరు అసలు యూట్యూబ్లోనే ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని గిఫ్ట్స్. ఏమన్నా కామాలు వచ్చినప్పుడు కొట్టుకున్నారు అనుకో, శాఖ చాలా ప్రైజ్ తక్కువ. ఆ ఇంట్లో చాకులు ఉండవా ఏంటి, మనం ఇచ్చిన చాకే ఉంటుందా? మనకి కొంచెం భయస్తురాలి కదా, మన చాకు వల్ల అవతల వాళ్ళకి వీళ్ళు దిగినా మనమే బాధపడాల్సి వచ్చింది. అవునంటారా, ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి కూపీలాగి, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎంక్వైరీ చేస్తే పలానా ప్రకృతి వడి నుంచి వచ్చినట్టప్పుడు శాఖి క్యాన్సిల్ మీరే కొనేసుకోండి, వాళ్ళే కొనేసుకోండి. 20 రూపాయలు కేవలం 20 రూపాయలు అబ్బా, ఏది కోసినా కటక్కున తెగిపోతుంది. కనిగిరిలో ఉండే వాళ్ళైతే ఢిల్లీ బజార్లో ఉన్నాయి, తెచ్చుకోండి. అసలు కట్ల కట్లు ఉన్నాయి, బాగున్నాయి కదా, చాలా ఉన్నాయి, తెచ్చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మన అమ్మాయి ఏమో పొటాటో కట్ చేస్తుంది, నేనేమో బాగా మర్చిపోయాను క్యారెట్ బాగా ఒళ్ళిపోయినాయండి మన జ్యూస్ చేసుకోవడానికి అని చెప్పాను కదా, అవి తెచ్చుకుంటే పీల్ తీయడానికి కూడా కుదరట్లేదు, అంత ఒళ్ళిపోయినాయి అనమాట. దాన్ని ఏం చేశానంటే మర్యాదగా దాంట్లో ఏమీ పాడు చేయకుండా, పీల్ తీయడానికి కుదరలేదు కాబట్టి చాకు పెట్టి పైదంతా కూడా గీకేసాను. పైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఒక రవ్వ ఉంటే ఏమవుతుంది, దాని మీద స్కిన్ ఏం కాదు కదా. మట్టి అంతా పోవడానికి చాకుతో గీకేసి నీట్గా క్లీన్ చేసి దంచుకున్నాను అనమాట. దంచి అది పచ్చడ ఫ్రయ్యో, మరి ఏమైంది అక్క, అది పచ్చడి కాదు ఫ్రై అని అనమాట. ఫ్రై మెత్తంగా దంచలేదు అనమాట, ఒక్కులు దంచింది అనమాట. అది మనం తొరగడానికి కూడా మనకు అది కుదరదు, ఒక్కులు దంచింది అనమాట. బీట్రూట్ని క్యారెట్ని రెండింటిని ఒక్కులు దంచింది. సో మొత్తానికి మరి అమ్మాయి అయితే నార్మల్గా వచ్చేసింది. నార్మల్గా వచ్చాను అక్క, నేను ఆల్రెడీ నార్మల్గా ఉన్నాను, కేవలం అలిగాను అంతే. అలగలరమ్మా, అలగడం ఆడవాళ్ళ హక్కు, మన జన్మ హక్కుని మనం పోగొట్టుకుంటే ఎట్లా. ఇప్పటికే తగ్గిచ్చేసాం, అసలు పోగొట్టేసుకుంటే ఎలాగా. కొన్ని కొన్ని హక్కులు ఇలా చిటికి మటికి టపిక్కి వదిలేయడం కరెక్ట్ కాదు కదా. ఎట్లన్నారమ్మా, చిన్నప్పుడు బో అలిగేదాన్ని రమ్మా, ఇప్పుడు అలుగు అంటే అప్పుడు బతిమలాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అలిగితే ఏంటి, అయ్యో ఎవరు నన్ను బతిమలాడట్లేదేంటి, ఆకలేస్తుంది ఏం చేద్దాం అంటే, అలిగిన తర్వాత అబ్బా తినేద్దామా ఆకలేస్తుంది, వద్దులే ఎవరన్నా బతిమలాడతారేమో అనేసి మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ ఆకలిస్తుంది ఇంకా రారండి ఒక్కసారి పిలవచ్చు తుర్రయ్యా కంచంలో అన్నం వేసుకుంటారు నిద్రపోతాం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు, అసలు మనకు వచ్చేసే అయ్యే కదా. మన వాళ్ళు అసలు మనం అసలు అలిగిన సంగతి వాళ్ళకి తెలియట్లేదు, ఆ తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మనమే పెట్టుకొని మళ్ళీ మనమే తినాల్సిన పరిస్థితి ఇది. ఇది నీకెందుకు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అలుగు, నేను వస్తాను, నేను బతిలాడతాను నిన్ను. ఇంకంతేనా బహుమతులు నీకు, నేను నాకు నువ్వు ఇచ్చుకొని, అలకలు నువ్వు నేను నేను నువ్వు తీర్చుకొని, బజారు నువ్వు నేను నేను నువ్వు వెళ్ళి. మనవాళ్ళు బతిలాడరక్క, వాళ్ళ పనులు మా పనులు మా బిజీ అంటారు. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఉంటానేమో మన జీవితాల్లో. ఇంకంతే మన వాళ్ళు అడగరు, ఏమి ఉండవక్క, మళ్ళీ అట్లాంటి కోరికలు పెట్టుకొని అడిగేవు. అంతేలే, అలిగినప్పుడు నీకు మా వైపు పిలవలేదు అన్నప్పుడు నాకు ఒకసారి రింగ్ ఇయ్యి. ఏ నేను అలా కాదు, అసలు అన్నది కలుగుతావా, అట్లా అలగను, ఆయన బతిమలాడేలాగా అలిగేస్తాను అనమాట, చెప్పకనే చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు ఒకటండి, వాళ్ళకి అడగాలి అనిపించి అడిగి వాళ్ళంతటి వాళ్ళు అడిగి వాళ్ళంతటి వాళ్ళు చేస్తే ఓకే, వాళ్ళు చేయలేదు, వాళ్ళు అడగడం రాదు, మనమే అడిగిచ్చేసుకోవాలి, మనమే చేయించేసుకోవాలన్నమాట. మరి అలాగా మన ఈగోని సాటిస్ఫై చేసేసుకోవాలి. మరి స్కూల్ ఉన్న రోజు ఎప్పుడన్నా అడగాలనిపిస్తే మామ స్కూల్ పోతున్నప్పుడు నీ పరిస్థితి. నేను సాయంత్రం అడుగుతాను, నేను టైం చూసుకొని ఆయన ఉన్నప్పుడు ఇంట్లో ఉండానంటేనే అడుగుతాను. ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా తిరిగేసి మళ్ళీ ఆయన వచ్చేసరికి ఇట్లా ఇట్లా అలిగే టయాలన్నీ అయిపోయినాయి రమ్మ, అయిపోయినాయి కదా. అంటే
ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేశారా, పిల్లలు ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో, పిల్లలు హాస్టల్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు పెద్దగా ఏంటో మరి ఎక్కువ గొడవ పడడం ఎందుకో మరి. ఇంట్లో పిల్లలు ఏం దెబ్బకి తట్టుకోలేబయ్యేది వాళ్ళు పీడించే పీడులకి చిన్న పిల్లలని విసిగించి పారు. వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే కొంచెం అట్ట కోపం వచ్చిన కోపం ఎవరి మీద చూపియాలని తెలియపోయేది అడుగుతాము. మనం కూడా చిన్నపిల్లలమే కదా. చాలా సంవత్సరాలు అయింది నేను అలిగి. నేను కేవలం ఐదారు గంటలు అయింది అలిగి. సో ఓకేనండి, ఏంటో మేమిద్దరం మాట్లాడేసుకుంటూ ఏంటో కబుర్లు చెప్పేసుకుంటున్నాం కదా, అందరికీ మీరు కనెక్ట్ అవుతారు దీనికి. ఎందుకంటే మీరు ఎప్పుడొకప్పుడు అలిగే ఉంటారు, అబ్బా బతిమలాడితే బాగుండు అని అనుకునే ఉంటారు. ఇలా అనుకున్న వాళ్ళందరూ మా కోసము మీరు కామెంట్ చేయండి, అబ్బా మేము కూడా అలిగాము. అంటే మేము ఒక్కళ్ళమే సపరేట్ కాదు, మన వదిన్లు మన ఆడబడుచులు అందరూ కూడా మా ఇది ఆడవాళ్ళకి జిందాబాద్ కుట్టుకుంటూ అడిగిన వాళ్ళందరూ కామెంట్ పెట్టండి అబ్బా. ఇప్పుడు రమక్క అడిగిపోతుందో తెలుసా మీకు, 10 రూపాయలు టమాటాలు 10 రూపాయలు టమాటాలు అని తుర్రుని పోయినా, 10 రూపాయలు 10 రూపాయలు అని పోతే అయ్యో నాకు పెద్దగా నచ్చలేదు అందుకని మళ్ళీ వచ్చేసిన. అక్కడ నేను తీయడానికి కొంచెం సిగ్గేసింది, అంటే అందరూ ఉన్నారు కదా అందుకనేసి సర్లే పాపం అనుకొని తీలా. ఎవరో తలుచుకున్నారు, ఎవరో తలుచుకున్నారు రవి ఏం మరి ఇంకా అట్లా అనుకొని తృప్తి పడాలి అయినా కాకపోయినా. అవునులే. సో టమాటాలు కొనడానికి వెళ్ళింది అనమాట. నేనేమో ఇక్కడ ఏంటి బీట్రూట్ క్యారెట్ దంచుతున్నాను. ఇలాగా ఎప్పుడన్నా వాడిపోయిన క్యారెట్ ఉంటే పాడేయకుండా దాన్ని పీల్ తీయాల్సిన అవసరం లేదు, చాకుతో ఇలా పరాపరా పైన అనేసి శుభ్రంగా కడిగేసి ఇలా దంచేసుకొని ఫ్రై చేసుకోండి. నిజంగా చాలా 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 బాగుంది ఉంది. అయ్యే ఒక్కట రోగల్ని ఎత్తలేకపోతా ఉందంట, అందుకని ఇద్దరం సాయంగా వచ్చి క్యారెట్ని బీట్రూట్ని ఆదర్శ తోడుకోడలు దంచుతున్నాం అనమాట. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మీరు అందరు దోస్తులు అయిపోయినట్టే. అదేంది బాబు అంత బరువు ఉందేంది అది? అది అంతే, అది అత్తిచ్చిన రోగల బండ. అయ్యమ్మో అది అసలు మామూలు బరువు లేదు, ఏమేసినా నలుగుద్ది దానికి. అవును. సో ఇవన్నమాట, ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాసేపు తిట్టుకుంటూ వంట చేసేసాము. చారు, బంగాళదుంప ఫ్రై, బీట్రూట్ ఫ్రై, నేను ఆల్రెడీ పైన బంగాళదుంప టమాటా చేసి వచ్చాను అనమాట. ఇవి ఇవాళ మా రెసిపీస్. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏమనిపించింది, మీ కామెంట్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ కామెంట్ల పైన కూడా ఇంకా బాగా ఆధారపడను అనమాట మేము అందరము, ఎందుకంటే అందరింతే అందరు బాగానే అలుగుతున్నాను అనమాట. హలో, ఏం చెప్తున్నావి, అసలు ఆధారపడి ఉన్నావా వాళ్ళ కామెంట్ల మీద? ఏదో అయింది లైక్, అంటే నేను ఒక్కదాన్నే కాదు అడిగేది అందరు అడుగుతారు అన్న విషయం తెలుసుకోవద్దా? తెలుసుకో.